देवी नामन स्तोत्रम जीव मार्गम प्रसारल द्वारा अलागे यूट्यूब द्वारा देवनी वर्तमानाल विंटुना प्रति ओक्करिकी कूडा क्रीस्तु येसु नाममुलो शुभमुलु मीकु तेलियजेस्तू उंटुन्नानु। प्रेमदैन पिल्लारा, एन्नो वर्तमानालु मी आत्मीय जीवितानिकि ఉపయోగపడతాయని విశ్వసిస్తూ ఏ దినము కూడా దేవుని వాక్యమును మనం ధ్యానించడానికి ప్రభు అట్టి కృపను మనకు దయచేశాడు. అందరూ కూడా సావధానంగా విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినమందు చెప్పబడుతున్న వర్తమానాన్ని ప్రభువా మీరు దేవ మరి మా ప్రభు మీ పరిశుద్ధాత్మని ద్వారా ప్రతి మాట మీ మాటగా ఉండి ప్రజల్లో మా తండ్రి ఆ యొక్క మాటలు ఫలించి అభివృద్ధి పొందే కృప దయచేయండి. ప్రతి వ్యక్తినైనా ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి ప్రభు. మీ వాక్యములో విశ్వాసమందును బలం పొందాలి, శక్తిని పొందుకొని నీ రాజ్యము కొరకు అనేకులను నడిపించినట్లు మీ కృప దయచేయమని వింటున్న వారందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం, శ్రమయైనను క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపున. శ్రమ, ఈ లోకంలో మనిషి జీవితంలో శ్రమ, అవి ఎలాగొస్తాయో ఎవరికీ తెలియదు. దేవుని నమ్మిన ప్రతి పిల్లలు ఈ యొక్క సమయమందు శ్రమ అనేది మనం చూస్తుంటున్నాం. ఎంతోమంది శ్రమ పడుతూ ఉంటారు. ఒక్కొక్కరి శ్రమ ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం, మనకు కూడా శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు శ్రమ అయినను క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఎడబాపనేరవు. ఆ యొక్క క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పది అనేది మనం చూస్తుంటున్నాం. పరలోకం నుండి దిగివచ్చిన ప్రేమ ఇది. ఆ ప్రేమను మరి వెంబడిస్తున్న వారికి, ఆ ప్రేమను అనుసరిస్తున్న వారికి, ఆ ప్రేమను పంచుతున్న వారికి శ్రమ. అందుకే లోకంలో శ్రమ అయినను క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఎడబాపు నేరవు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? అంటే దేవునితో ఉన్న ప్రేమ ఆత్మీయత నుండి, దేవునితో ఉన్న సంబంధము నుండి మనుషుడి లోకంలో ఎడబాపు నేరవి, ఎడబాపు నేరడు, శ్రమ అయినను ఎడబాపు నేరదు అనే మాట మనం చూస్తుంటున్నాం. మన జీవితాల్లో అనేక శ్రమలు కలిగి మనము జీవిస్తూ ఉంటున్నాము. భక్తుడైన దానియేలుకు శ్రమ వచ్చింది. అది ఏంటి శ్రమ అంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు కలిగిన శ్రమ. ఆయన్ని పట్టుకొని సింహపు బోనులో వేశారు, శ్రమ కలిగింది. ఇంకా మనం చూస్తుంటున్నాము, యేసుక్రీస్తు లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన కూడా శ్రమ పడెను అనే మాట మనం చూస్తుంటున్నాం. ఆయన శ్రమ పడాడు అంటే శ్రమలు మనిషి జీవితంలో సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. శ్రమలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి శ్రమలు మనల్ని వెంటాడినప్పుడు మనం వాటి కోసం మనం భయపడిన అవసరం లేదు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? భూమి మీద మనుషులు ఆ దేవుని ప్రేమ నుండి, క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఎడబాపడానికి ఎన్నో క్యుక్తులు, ఎన్నో ప్రయత్నాలు, మనుషులను చంపడం, మనుషులను కొట్టడం, హింసించడం, దహనం చేయడం, ఈ విధంగా భూమి మీద ఉంటున్నారు మనుషులు. ప్రేమైన సహోదరి, సహోదరుడా, ఈ దినము దేవుని మాట్లాడుతున్న మీరు మీ జీవితాల్లో వస్తున్న శ్రమల గురించి మీరేమాత్రమో భయపడవద్దు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మిమ్మల్ని ఎడబాపలేదు, ఎడబాపదు కూడా. అందుకు దేవుని ప్రేమ కలిగి ఉన్న మీరు భయపడిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా,
ఏ స్థలములో మీరు హింసించబడుతున్నా, ఏ శ్రమలో మీరు కొట్టబడుతున్నా, దేవుని యొక్క తోడు ఆయన ప్రేమ మీ మీద ఉంటుంది. ప్రియులారా, శ్రమ మనల్ని వెంటాడుతుంది. శ్రమలో మనం ఉన్నప్పుడు మనకు ఎవరైనా హెల్ప్ చేస్తారని, మనకు ఎవరైనా మరి సహాయపడతారని, ఎవరైనా మనకు ఆదరిస్తారని అనుకుంటున్నాం, కానీ ఎవ్వరు మనల్ని ఆదరించరు. శ్రమలో మనకు ఎవరు తోడు ఉంటారు, మన శ్రమలో ఎవరు మనతో నడుస్తారు అనేది మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యేసయ్య శ్రమ పడుతున్నాడు. యేసయ్య శ్రమ పడుతున్నప్పుడు మరి ఆ శ్రమలలో కొట్టబడుతున్నప్పుడు రక్తము కారిపోతుంటుంది. కరుణించేవారు ఒక్కరైనా లేకపోయారు. ఆయన శ్రమలలో మరి విడిపించేవాడు ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. శ్రమలైనను విడిపించేవాడు ఎవ్వడూ లేడు. యేసయ్య శ్రమ పొందెను. ఆయన ప్రేమ గొప్పది. ఎందుకు శ్రమ పొందినాడు? మన శ్రమలను తీసివేయడానికోసమే. మనకు కలుగుతున్న అనేకమైన ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, అలాంటి సమస్యలన్నిటి నుండి కూడా దేవుడు విడిపించడానికోసమే ఆయన శ్రమ పొందాడు. మానవుడి లోకంలో శ్రమ పొందుచున్నాడు. ఈ శ్రమను పొందుచున్న మానవుణ్ణి దేవుడు ప్రేమించి ఆయన ప్రేమస్వరూపిగా ఈ లోకమునకు వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం చెడిపోయి పడిపోయి నాశనమైపోయిన మన జీవితాలకు దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ మన దగ్గరికి వచ్చింది. ఆయన ప్రేమ మన దగ్గరికి వచ్చింది. మనము పాపం అనే శ్రమలో ఉన్నాము. పాపములో రక్తము కారణంతగా ఇంకా మనం శ్రమ పడుతున్నాం. అందుకే ఆ శ్రమ నుండి విడిపించడానికి పాపం అనే శ్రమలో పడిన మానవ జీవితాన్ని, ఈ మానవ జీవితాన్ని దేవుడు విడిపించడానికి వచ్చాడు. ప్రియులారా, అపవాది మనల్ని పాపం అనే శ్రమలలో మనల్ని ఇబ్బందులు కలిగిస్తున్నాడు. వాడు మానవుడిలో మానవుని తన యొక్క ఆధీనంలో ఉంచుకొని శ్రమ పెడుతూ ఉంటాడు, హింసిస్తూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటాడు, దుఃఖ పెడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి సాతాను యొక్క చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించుకొని, ఆ శ్రమలన్నిటి నుండి విడిపించుకొని తన అమూల్యమైన రక్తముతో కడిగి శుద్ధులుగా చేసుకుని బిడ్డలుగా చేసుకోవడానికి యేసయ్య పరమును విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు. ఎవరు విడిచినా యేసయ్య నిన్ను విడవడు. అందరూ నిన్ను విడవచ్చు, కానీ యేసయ్య మాత్రమే విడవని యేసయ్య. యేసయ్య ప్రేమ నిన్ను విడవదు. ప్రియులారా, ఈ దినం చెప్పబడుతున్న దేవుని మాటలు, దేవుని ప్రేమ గొప్పది. మనిషిని ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది. దేవుని ప్రేమ నిన్ను ధైర్యపరుస్తుంది. దేవుని యొక్క ప్రేమ నిన్ను ఆదరిస్తుంది శ్రమలలో. దేవుని ప్రేమ నిన్ను భయపడుకోమని ధైర్యపరిచేది దేవుని ప్రేమ. ఎవరైనా మనకు శ్రమలు వచ్చినప్పుడు మనల్ని హేళన చేసేవాళ్ళు ఉంటారు. మనకు శ్రమలు వచ్చినప్పుడు మనల్ని మరి ఇంకా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. మనకు శ్రమలు కలిగినప్పుడు బాగొచ్చామని చెప్పి నవ్వుతూ ఉంటేవారు కొంతమంది ఉంటారు. కానీ యేసయ్య మాత్రము నీ శ్రమలలో, నా శ్రమలలో ఆయన విడిచిపెట్టి పోయేవాడు కాదు. ఎందుకంటే యేసయ్య ప్రేమ మనల్ను ఎడబాపనేరవు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ను ఎడబాపువాడు ఎవడు? మొదటిది మనం చూస్తుంటున్నాం ఇక్కడ, శ్రమ. శ్రమ అయినను మనల్ని ఎడబాపునేదు క్రీస్తు ప్రేమ నుండి. మానవుడు ఈ జీవితంలో శ్రమిస్తూ ఉంటాడు, శ్రమ పడుతూ ఉంటాడు. దాన్ని విడిపించడానికి ఎవరి తరం కాదు. అందుకే ప్రేమ, యేసయ్యలో ఉన్న ప్రేమ, మనము ఆయన ప్రేమలో అంటుకట్టబడినప్పుడు ఈ ప్రేమ నుండి ఎవ్వరు విడిపించలేరు. లోకంలో ఎన్నో ప్రేమలు విడిపోతూ ఉంటాయి, ఎన్నో ప్రేమలు తెగిపోతూ ఉంటాయి, బంధాలు బహుబంధాలు అన్నీ కూడా తెగిపోతాయి. కానీ యేసయ్య ప్రేమ మాత్రము ఎప్పటికీ తెగిపోదు, ఎప్పటికీ మారదు. ఆయన ప్రేమ లోకములో
మనిషిని అంతగా ప్రేమించిన ప్రేమ. ఆయన దేవుడై ఉండి ఈ లోకంలో మనిషిని ప్రేమించాడు. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనం, ఆయన ప్రజలమైన మనం, ఆయన పిల్లలమైన మనము ఆయన మనల్ని ప్రేమించాడు. సహోదరి సహోదరుడా, ఈ దినం దేవుడి ప్రేమ మనలో ఉన్నది. ఈ ప్రేమ నుండి శ్రమ మనల్ని విడిపించలేదు. బైబిల్ మనం చూస్తుంటున్నాం 91వ కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఈ శ్రమ మన జీవితాల్లో కలిగినప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి మరి ఇబ్బందుల్లో కూడా చింతించిన అవసరం లేదు. యేసయ్య అంటాడు, నీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయుడి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ భారము ఏదైతే ఉందో, నీ భారం ఏదైతే ఉందో అది నా మీద వేయుడి అని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు నీ భారం ఏదైనా, నీ శ్రమ ఏదైనా యేసయ్య మీద వేయాలి. యేసయ్య నిజంగా దేవుని ప్రేమ, నిన్ను విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, యేసయ్య ప్రేమ. దేవుని వాక్యం మనం చదువుకుందాం 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమలలో నేను అతనికి తోడై ఉండదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండదను. ప్రేమని పిల్లారా, దేవుని వాక్యంలో మనం చదువుకున్నప్పుడు శ్రమలలో నేను అతనికి తోడై ఉండదను. శ్రమలలో మానవుడు ఏమి చేయాలి? దేవుని పిల్లలు శ్రమలలో ఏమి చేయాలి? ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏ డాక్టర్ మనకు బాగు చేయలేడు. కాబట్టి వ్యాధులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పరిగెడతాం. కానీ శ్రమలు అనేవి వచ్చినప్పుడు ఎవరు బాగు చేయలేరు. ఈ శ్రమలలో నిన్ను నువ్వు నమ్ముకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టిపోతారు. నీ సహోదరు, నీ బంధువులు, నీ మిత్రులు, ప్రాణమిత్రులు అందరూ వెళ్ళిపోతారు. కానీ యేసయ్య మాత్రము నీకు అండగా ఉంటాడు ప్రియులారా. అందుకంటున్నాడు ఇక్కడ, శ్రమలలో నేను అతనికి తోడై ఉండను. అమ్మా అయ్యా, ఈరోజు దేవుడు నీకు తోడే ఉంటాడు. ఎప్పుడు? నీ శ్రమలలో కూడా తోడే ఉంటాడు. ఆయన ప్రేమ నుండి నిన్ను ఎడబాపునేరవు ఏది కూడా. ఆయన ప్రేమల నుండి, ఆయన ప్రేమను నువ్వు కలుసుకుని ఉన్నావు కాబట్టి, ఆయన ప్రేమలో ఉన్న నీవు ఈ శ్రమ నిన్ను విడిగొట్టలేదు. యేసయ్య ప్రేమ నుండి నీకు కలుగుతున్న శ్రమలు అగ్ని లాంటివి ఉండొచ్చు. షడ్రక్ మేషక్ అబెద్నగోలకు అగ్ని లాంటి శ్రమలు వారికి చుట్టుకుమున్నాయి. వారి చుట్టూ భయంకరమైన ఆ యొక్క సమస్య శ్రమల్లో వాళ్ళు ఉన్నారు. కానీ వారు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కనుక, షడ్రక్ మేషక్ అబెద్నగోలు దేవుడు ఎంత గొప్పవాడంటే, వారు కూడా ఆయన మీద ఎంత నమ్మకము విశ్వాసం కలిగి ఉన్నారంటే, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈ దినము రక్షించుటకు సమర్థుడు. నేను ఆ జీవితాన్ని ఆ అగ్నిలాంటి సమస్యల్లో, అగ్నిలాంటి పరీక్షల్లో, అగ్నిలాంటి ఇక ఇబ్బందుల్లో నీవు ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆ శ్రమలన్నిటి నిన్ను విడిపించి నీకు తోడే ఉంటాడు. ఆ శ్రమలలో వాటిని విడిపిస్తాడు. షడ్రక్ మేషక్ అబెద్నెగో జీవితాల్లో వారిని నిజంగా దేవుడు ఆ అగ్నిలో కూడా వారితో ప్రత్యక్షమై వారితో ఉన్న దేవుడు. ఎందుకంటే లోకం వారిని అగ్నిలోకి వేసింది. అగ్నిలో మరి వేసినప్పుడు అగ్నిలో వారు కాలిపోలేదు. ప్రియులారా, అగ్నిలో ఈరోజు మనిషి జీవితంలో అగ్నిలాంటి సమస్యలు, శ్రమలు మనలకు చుట్టుముట్టినప్పుడు ఏమాత్రం భయపడవద్దు. నీ చుట్టూ మరి లోకమని అగ్ని ఉంటుంది, కానీ ఈ అగ్ని నిన్ను ఏమీ కాల్చజాలదు. ఎందుకంటే దేవుని ప్రేమ నీ మీద ఉన్నది. ఆ అగ్ని ఎంతకైనా కానీ, ఎంతటి మంటి ఉన్నప్పటికీ, ఎంతటి ఎత్తున్నప్పటికీ, అగ్ని నిన్ను ఏమాత్రము హాని చేయదు. నీవు కాలిపోజాలవు. ఎందుకంటే అగ్నిలో యేసయ్య నీకోసరము, నాకోసరము రక్షించడానికి వస్తున్నాడు. నీ శ్రమలలో, నా శ్రమలలో ఆయన రక్షించడానికి మన కోసం వస్తున్నాడు. ఈ దినం ప్రభు చెలవిస్తున్న మాట ఏంటంటే, నిన్ను విడవని దేవుడు, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని యేసయ్య చెప్తున్నాడు.
నీ కష్టాల్లో నీ కన్నీటిలో నీ శ్రమల్లో నీ బాధల్లో నీ హింసల్లో నీ కరువుల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఎందుకంటే ఈ సమయంలో యేసయ్య ప్రేమ నీ మీద అధికంగా ఉంది ప్రియులారా నీవు అనుకుంటావు ఈ శ్రమల నుండి నేను తాళుకోవడం చాలా కష్టం అంటున్నా ఈ శ్రమల నుండి నేను నాకు ఇంకా తట్టుకోలేను సావే నాకు మరి కారణం అని చెప్పి అనుకుంటున్నావు ఇంకా నా బ్రతుకున అవసరం లేదు అనుకుంటున్నారు నా జీవితమే ఇక సమాప్తం చేయమని దేవుడు అనుకుంటారు చాలా మంది కానీ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకంటే నా జీవితంలో ఎన్నో శ్రమలలో యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు యేసయ్య నాకు శ్రమలలో తోడుగా ఉండి నన్ను విడిపించి మరి ఏం చేశారంటే అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను ఇక్కడ మనం చూస్తుంటున్నాం దేవుని వాక్యంలో శ్రమలలో అతన్ని విడిపించి గొప్పగా చేస్తానన్నాడు యేసయ్య మన జీవితాల్లో గొప్పగా చేయడానికి ఈరోజు యేసయ్య ఈ లోకమునికి వచ్చాడు దేంట్లో అంటే శ్రమలన్నిటిలో నుండి విడిపించడానికి మనకు కలిగిన మరి సమస్తమైన ఆయక ఇబ్బందులను విడిపించడానికి దుఃఖము నుండి విడిపించడానికి బాధ నుండి విడిపించడానికి కరువులో కూడా దేవుని యొక్క తోడ్పాటు ఉంటుంది కరువులో కూడా నిన్ను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కరువులో కూడా వారిని సజీవులుగా కాపాడతానని సెలవిచ్చిన దేవుడు ఆ పరలోకమందు ఉన్న దేవుడు నీ నా జీవితం కొరకు మన శ్రమలను విడిపించడానికి యేసయ్య మన దగ్గరికి వస్తున్నాడు మనతో ఉంటున్నాడు సదాకాలం ఎన్ని కాలాలు ఉంటే సదాకాలము ఎన్నో కాలాలు ఉన్నాయి లోకంలో కానీ సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని చెప్పాడు ఆయన విడిచిపెట్టే కాలాలు ఏవీ లేవు ప్రియులారా ఇదిని మనం చూస్తుంటున్నాం అతన్ని విడిపించి గొప్పవాడినిగా చేస్తున్నానన్నాడు ఇంకా ఏం చేస్తున్నానంటే కరువు మనల్ని వెంటాడుతున్నప్పుడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడవాపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుందంటే నేను అతనిని తృప్తిపరచెదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను ఈ దినము దేవుడు మనల్ని దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తున్నాడు ఆహారం ఇచ్చేవాడు కరువులో సజీవులనుగా కాపాడగలిగినవాడు ఒక విధవరాలు జీవితంలో ఒకగానొక కుమారుడు ఆమె ఆ కరువు భయంకరమైన కరువులో ఉంటున్నారు ఆ కరువులో ఆ కుటుంబము చాలా దినాలు ఇబ్బంది పడింది చివరికి కొంచెమే పిండి కొంచెమే నూనె ఉన్నది ఆ తినము రాత్రి ఆ నూనె పిండితో రొట్టె చేసుకొని తిని చనిపోవాలనుకున్న జీవితం అది కానీ దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఏలీ ఆ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అమ్మ త్రాగడానికి కొన్ని నీళ్ళు ఇవ్వమని అడిగాడు ఆమె కట్టెలు ఏరుకుంటున్నా ఆమె ఆ ఒక్క రొట్టె కొరకు ఆ చిన్న పుల్లలు ఏరుకుంటున్నా ఆమె ఆ నీళ్ళు అడిగిన వెంటనే దైవజనునికి నీళ్ళు తెస్తానని చెప్పింది కానీ దైవజనుడు ఏమని చెప్పాడంటే అమ్మ వస్తూ వస్తూ నీళ్ళతో పాటు ఒక రొట్టె ముక్కు కూడా అప్పం తీసుకొని రమ్మన్నాడు మొదటిది చెప్పింది నేను తెస్తానయ్యా రెండవది చెప్పిన మాట అది కొంచెమే పిండి కొంచెమే నూనె ఇంటిలో ఉన్నది కాబట్టి అది తేవడం కష్టం అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పాడు నేను చెప్పినట్లు చేసినట్లయితే నీవు బాగుపడతావు నీకు వచ్చిన ఆ శ్రమ ఆ కరువు అదంతా దరిద్రత వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి నీ జీవితంలో గొప్పదానిగా నిన్ను నీ కుమారుని దేవుడు దీవిస్తాడని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఇంటికి వెళ్ళింది ఆ ఇంటికి వెళ్ళిన తొట్టిలో ఉన్న పిండిను బుడ్డిలో ఉన్న వారి నూనెను తీసుకొని గబగబా ఒక రొట్టెను చేసుకొని మరలా దైవజనం దగ్గరికి తీసుకుని వచ్చింది నీళ్ళు రొట్టెను దైవజనునికి ఇచ్చింది ఎప్పుడైతే ఆ నీళ్లను రొట్టెను దైవజనుడికి ఇచ్చిందో దైవజనుడు తిన్నాడు ఇప్పుడు నుండి నీ ఇంటికి వెళ్ళి చూసుకో నీవు నీ కుమారుడు ప్రతిరోజు మరి తొట్టిలో పిండి అయిపోదు బుడ్డిలో నూనె అయిపోదు చేసుకొని ఈ కరువులో కూడా నీవు సజీవురాలుగా నీ కుమారుడు నీవు కాపాడబడతావని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళాము చూడగా ఎట్లున్న పిండి అట్లనే ఎట్లున్న నూనె అట్లే ఉన్నది రోజు చేస్తుంది తరగనిది రోజంతే ఉంటుంది కానీ రోజు మరి చేసుకుంటుంది తరగదు తరగని స్థితి దేవుడు ఆశీర్వదించాడు దీర్ఘాయువు చేత తృప్తిపరిచిన దేవుడు
ఈ దినము నీ నా జీవితంలో నీవు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావో ఎట్టి ఆకలితో ఉన్నావో ఆ ఆకలి దప్పులతో ఉన్న నీ జీవితాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఈ రోజు ఆకలి దప్పులతో ఉన్నావా దేవుడు నిన్ను కాపాడడానికి నీతో ఉన్న కొంచెమే ఆ కొంచెమనే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ సమయం చెప్తున్నా మా దేవుని మాటలు నీవు శ్రద్ధగా పాటించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దేవుని ప్రేమ అలాంటిది నీవు ఆకలి దప్పులతో ఉండడము దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే దేవుని ప్రేమ అలాంటి ప్రేమ దేవుని ప్రేమ మనుషులందరి మీద ఉంటుంది దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఆయన పిల్లలంటే ఆయనకు ఎంతో ప్రేమ ఈరోజు మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నారో యేసయ్యకు అంతకంటే మీ మీద ఎక్కువగా ప్రేమ అంత ప్రేమ కలిగిన యేసయ్య ఈరోజు నీ జీవితంలో నీవు పడుతున్న శ్రమ నీవు పడుతున్న కరువు నీవు పడుతున్న ఇబ్బంది నీవు పడుతున్న బాధ అది ఏదైనప్పటికీ దేవుని ప్రేమ నుండి ఎడబాపు నేరవు దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపు నేరదు అందుకే శ్రమలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోదండి దేవుడు నిన్ను వాటన్నిటి నుండి విడిపించి ఈ దినం శ్రమల నుండి విడిపించి ఆశీర్వాదాన్ని లేదా ఆయనకు గొప్ప ఉన్నతమైన ఔన్నత్యాన్ని నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు నిన్ను గొప్పవాడిగా చేస్తున్నాడు గొప్ప దానిగా దేవుడు చేస్తున్నాడు దేవుని మాట నీవు విన్నట్లయితే మిమ్మల్ని గొప్పగా చేస్తాడు దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదను యేసయ్య రక్షణ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు రక్ష కూడా ఆయన నా రక్షణ అతనికి చూపించదను నా రక్షణ ఏంటో ఆయనకు చూపిస్తానని యేసయ్య చెప్తున్నాడు ఎందుకంటే శ్రమలందరూ బయటికి పోతారు కానీ యేసయ్య మాత్రము రక్షకుడిగా ఈ లోకమునికి వచ్చాడు నీ శ్రమలలో నుండి రక్షించడానికి యేసయ్య లోకమునికి వస్తూ ఉన్నాడు నశించున్న దానిని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు అందుకే ఆయన మరి మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు లోకమునే ప్రేమిస్తున్న యేసయ్య ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన మనలను గొప్పవారినిగా చూడాలని ఆయన ప్రేమ మనల్ని ఒక ఉన్నతమైన స్థలంలో చూడాలనే ప్రేమ అందుకే ఆ ప్రేమ శ్రమలో దీనస్థితిలో ఉన్న మనలను ఉన్నతమైన స్థితిలోకి ఉంచడానికి నా రక్షణ అతనికి చూపించదని యేసయ్య చెప్తున్నాడు ఈరోజు యేసయ్య రక్షణను నీవు చూడాలనుకుంటే యేసయ్య రక్షణ నువ్వు కండార మరి నువ్వు చూడాలనుకుంటే యేసయ్య రక్షణ నువ్వు అనుభవించాలంటే నీ శ్రమలో నీ దగ్గరకు వస్తున్నాడు జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు జక్కయ్య అన్నీ బాగున్నాయి కానీ అతని జీవితంలో శ్రమ ఉన్నది అతని జీవితంలో ఏమి శ్రమ అంటే పాపం అనే శ్రమ పాపం అతన్ని ఇంట్లో ఉన్నది ఆ ఇంట్లో ఆ పాపము అతనికి నెమ్మది లేకుండా చేస్తుంది అతడికి నెమ్మది లేదు ఎందుకంటే ఆయన నెమ్మది లేని జీవితం పాపపు జీవితంలో నెమ్మది లేదు పాపము తన జీవితాన్ని పాడు చేస్తుంది పాపము అతని జీవితాన్ని నాశనం చేస్తుంది అందుకే సుప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్య ఇంటిలో యేసయ్య ఉన్నాడు జక్కయ్య ఇంటిలో యేసయ్య మరి యేసు మాటలు బోధిస్తూ ఉన్నాడు యేసయ్య బోధిస్తున్నప్పుడు జక్కయ్య మారుమనసు పొందాడు పాప క్షమాపణ పొందాడు అయ్యో నేను పాపిని అన్నాడు నా కష్టాలు నా శ్రమను తీసివేయడానికి యేసయ్య నువ్వు నా దగ్గరికి వచ్చావు అని చెప్పి యేసయ్యతో క్షమాపణ అడిగినప్పుడు అతనిలో ఉన్న శ్రమలు దేవుడు తీసేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఈరోజు అలాంటి రక్షణ భాగ్యాన్ని యేసయ్య నీ నా జీవితంలో అనుగ్రహించడానికి యేసయ్యం నీకోసరము నాకోసరము ఆయన రక్షణ అనుగ్రహించడానికి ఆ శ్రమలను రక్షించడానికి ఆ యొక్క ఇబ్బందులను రక్షించడానికి ఆ బాధలను రక్షించడానికి ఆ కరువులను రక్షించడానికి
యేసయ్య నీకోసమే వస్తున్నాడు. జక్కయ్య ఇంటికి వస్తున్న యేసయ్య నీ ఇంటికి వస్తున్నాడు రక్షణ చూపించడానికి. యేసు వైపు నువ్వు చూచినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది. యేసయ్య నీకు ఆధారం, యేసయ్య ప్రేమ నీ మీద ఉంటుంది. అందుకే ఈ శ్రమ అయినను బాధ అయినను దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరవు. దేవుని యొక్క ప్రేమ నుండి ఏది కూడా ఎడబాప నేరదు. ఆ ప్రేమ వేడని యేసయ్యను ఈ దినం మనం తెలుసుకున్నట్లయితే యేసయ్య ప్రేమ నీ నా జీవితాన్ని ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ మనలను మరణం వరకు ప్రేమించిన ప్రేమ. ఎందుకంటే యేసయ్య ప్రేమ మనల్ని విడిచిపెట్టిపోదు. ఆ శ్రమల నుండి విడిపించి నేను వారిని గొప్పవారినిగా చేస్తాను అని యేసయ్య సెలవిస్తున్నాడు. కాబట్టి రక్షణ చూపించగలిగిన దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం, శ్రమ అయినను బాధ అయినను దేవుని యొక్క ప్రేమ నుండి ఏది కూడా ఎడబాప నేరదు. ఈ దినమే దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది. శ్రమలో ఉన్నావా? బాధలో ఉన్నావా? కరువులో ఉన్నావా? వస్త్రహీతలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? ఉపద్రవములో ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు వాటన్నిటిలో నీకు తోడై ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్పవారినిగా చేస్తున్నాడు. యేసయ్య ప్రేమ నిన్ను గొప్పవారినిగా చేయడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ దినం యేసయ్య మాటకు నీవు లోబడి విధేయుడుక. యేసయ్య నీకు శ్రమల నుండి విడిపిస్తాడు. యేసయ్య నీ బాధ నుండి విడిపిస్తాడు. నీ కన్నీరు నుండి ఆయన మరి ప్రతి బాష్ప బిందులు తుడిచివేస్తాడు. శ్రమలలో నీకు ఎవరు లేరు, కానీ యేసయ్య ఈరోజు మాత్రం నీకు వెంటగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. నువ్వు ఎవరు లేవని బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒంటరి వాడిగా ఉన్నావేమో, యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీవు శ్రమలు ఏ శ్రమ అయినానికి నీకు బాధపడుతున్నట్లయితే యేసయ్య ఈరోజు వాటిని విడిపిస్తున్నాడు. అమ్మ అక్క చెల్లి, ఈ దినం యేసయ్య నువ్వు ప్రేమ నిన్ను వెంటాడుతుంది. నువ్వు ఏ శ్రమలో ఉన్నప్పటికీ యేసయ్య నిన్ను విడిపిస్తున్నాడు, తోడుగా ఉన్నాడు. భయపడవద్దు, ప్రభు నిన్ను విడిపించడానికి ఆయన నీతోగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్న వారికి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో మనం చూద్దాం. 91 కీర్తన 14 వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పి. దేవుని నువ్వు ప్రేమించినట్లయితే నీ ఆపదలన్నిటిలో నుండి, నీ శ్రమలన్నిటిలో నుండి, అపాయము నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందుల్లో నుండి, నిన్ను ఉపద్రవంలో నుండి ఆయన తప్పించి రక్షించుకొని నిన్ను కాపాడగలిగిన దేవుడు. అందుకే నీకు వచ్చిన శ్రమల గురించి నువ్వు భయపడవద్దు, నీకు వచ్చిన హింసల గురించి నువ్వు భయపడవద్దు. దేవుడు విడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన రక్షణ అంటూ నీకు చూపిస్తాడు. ఈరోజు నమ్ము, విశ్వసించు, దేవుని కార్యాన్ని చూడు, అద్భుతాన్ని చూస్తావు. అద్భుతమైన దేవుని కార్యం నీవు చూడాలంటే ఏదైనా యేసయ్య దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం అందించబడిన వర్తమానం మీరు దీవించుము తండ్రి. ప్రతి హృదయంలో ఉన్న అనేకమైన మానసిక వేదనలు, దుఃఖములు, శ్రమలు బిడ్డలు వెంటాడుతుంటే ఇప్పుడే విడిపించు తండ్రి. మీరు గొప్పగా వారినిగా చేసిన ఆయన రక్షణ చూపించుమని, మీకే మహిమ చెల్లించుకోమని, ఈ వర్తమానాన్ని తండ్రి అందించుటకు సహాయపడిన కుటుంబం కేఎస్ సుధాకరణ గారు వారి కుటుంబాన్ని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించము, ప్రతి అవసరతను తీర్చండి, మంచి ఆరోగ్యాలతో నింపండి. మోకరించిన అయినా ఈ వర్తమానాన్ని వింటున్న వారి అందరినీ కూడా ప్రభువారు మరి దీవించము, ఆశీర్వదించండి. వారికి ఉన్న శ్రమలన్నింటిని విడిపించి సమాధానం, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని తో నింపమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబం కేఎస్ సుధాకరణ గారు వారి కుటుంబం, దేవుడు వారిని దీవించునుగాక. ప్రభు మీ అందరినీ కూడా దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా
అభయము సంగిన దేవ అభయము సంగిన దేవ నేరములెన్నియో చేసి చేసినే దూరముగా పరు విడిదినయ్యా నేరములెన్నియో చేసి చేసినే దూరముగా పరు విడిదినయ్యా పాపపు పరుగులు నేను మరచితిని మార్గమును నేను వదలితిని మార్గమును పాపపు పరుగులు నేను మరచితిని మార్గమును నేను వదలితిని మార్గమును విడువను నిను ఎడబాయన నినా అభయము సంగిన దేవా అభయము సంగిన దేవా విడువను నిన్ను ఎడబాయన నినా అభయము సంగిన దేవా అభయము సంగిన దేవా నన్ను చేర్చుకొని యేసు ప్రేమతో నన్ను చేర్చుకొని పాపమును క్షమించి ప్రేమతో నన్ను చేర్చుకొని యేసు ప్రేమతో నన్ను చేర్చుకొని విడువను నిన్ను ఎడబాయన నినా అభయము సంగిన దేవా అభయము సంగిన దేవా
సిది వైయా ప్రేమతో నాకై విందును సంగి నీ కుమారునిగా చేసిది వైయా నీతి వస్త్రములను నాకు ధరింపజేసిన దేవ నాకు ధరింపజేసిన దేవ నీతి వస్త్రములను నాకు ధరింపజేసిన దేవ నాకు ధరింపజేసిన దేవ విడువను నిన్ను ఎడబాయన నిన్ను అభయము సంగిన దేవా కభయము సంగిన దేవా ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు నిండుగా నా హృదయముతో నిండుగా నా హృదయముతో స్తుతుల తీర్చెదను దేవా స్తుతుల తీర్చెదను విడువను నిన్ను ఎడబాయన నిన్న అభయము సంగిన దేవా నాకభయము సంగిన దేవా విడువను నిన్ను ఎడబాయన నిన్న అభయము సంగిన దేవా నాకభయము సంగిన